ఇద్దరు అన్నాదమ్ములు. ఒకడు తాగుబోతు, ఒకడు ప్రయోజకుడు. తాగుబోతును నువ్వెందుకిలా అయ్యావని అడిగితే, అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడు కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకెళ్ళేవాడు. అందుకే నేను ఇలా తయారయ్యాను అన్నాడట. ప్రయోజకుడిని నువ్వెందుకిలా అయ్యావని అడిగితే, అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతు, మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడు కొట్టేవాడు, ఏదో నేరం చేసి జైలుకెళ్ళేవాడు. అమ్మను కొట్టేవాడు. ఆయన్ని చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను. అందుకే నేను ఇలా తయారయ్యాను అన్నాడు. ఒకే పరిస్థితి ఇద్దరికి వేరువేరు పాఠాలను నేర్పించింది. తేడా పాఠంలో లేదు, నేర్చుకునేవాడిలో ఉంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన, ప్రతి అనుభవం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చును. చూసే చూపును సరిచేసుకుంటే బుద్ధి వికసిస్తుంది. జై హింద్.